ఎవరికైనా అందరూ పోతే ఈ పాత్ర దగ్గరికి వస్తుంది, కూర్చి పైకి చూపండి. అందరికి పోతే అందిన వారు ఒకసారి ఆయన కృతజ్ఞతాస్తులు చెల్లించి ఆయన శరీరంలో పాలి భాగస్థలమై ఇందుము కాక ఎవరు చేతిలో ఉంచుకోండి. ఆయన కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ దేవా మరొక నెల మాకు ఇచ్చారు ఆయన, మీ వందనాన్ని నిరంతరం కాపాడుతండి. ఆయన కృతజ్ఞత చెల్లిస్తూ ఆయన శరీరంలో భారీ భాగస్థులైతే దేవుని వాక్యంలో రాయబడింది, ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట అని రాయబడింది. అంటే ఇప్పుడు మనం భుజించింది భోజనం, అది శరీరానికి కానీ కాదు ఆత్మ శక్తి కలిగిస్తుంది, మిమ్మల్ని కాపాడుతుంది. కనుక ఆ ప్రకారమే భోజనం పిమ్మట ఒక పాత్ర నెత్తుకుని బ్రతకని రాస్తుంది చెల్లిస్తూ, ఇది నా రక్తం కొత్త నిబంధన, దేనిలోని త్రాగినప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకోమని ప్రభు చెప్పారు. కనుక మనం జ్ఞాపకం చేసుకున్నాం, ప్రార్థన చేద్దాం. దయగల తండ్రి, ఈ పాత్రలోని మీరు తాగుతండి, మీ రక్తమని మేము నమ్ముతున్నాను. మీ బిడ్డలు అందిస్తుండగా త్రాగుతున్న బిడ్డలకు మీ బిడ్డలకు ఆశీర్వాదం ఆరోగ్యమును దయచేది. మీ రక్తం వారి శరీరంలో ప్రవేశిస్తుంది కనుక నరాల్లోనూ కండరంలో దూసుకుని వెళ్ళినట్టు సాధించి యేసు నామమును అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. మీ రక్తమే పరిశుద్ధ తండ్రి పాపిని